నమస్కారం. మళ్ళీ మొదలు పెట్టకండి సాంఘిక నాటికి స్వాగతం. నా పేరు సాధక్ అలియాస్ కథక్. అంటే నేను చాలా గొప్ప కార్య సాధకుడిని అవ్వాలని మా అమ్మ నాన్న నాకు సాధకుడు అని పేరు పెట్టారు. ఈ కథ నడిపిస్తాను కాబట్టి నన్ను కథకుడు అని కూడా పిలవచ్చు. కాకపోతే ఈ సాధకుడు కథకుడు అని రెండు పదాలు చాలా పాత వాసన కొడుతున్నాయని కొత్త ఫ్రెండ్స్ అంతా అబ్జెక్షన్ చేస్తే కొంచెం స్టైల్గా ఉంటుంది కదా అని సాధక్ అలియాస్ కథక్ అని మార్చేస్తున్నాను. సరే ఇప్పుడు ఎందుకీ ఈరోజు మనం చూసుకోవాలి కథ గురించి చెప్పాలంటే హలో 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 సారీ 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 కథ చెప్పేస్తే థ్రిల్ ఏముంటుందండి. ఒక పని చేద్దామా, తర్వాత ఈ కథలో పాత్రల గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకేనా? అభిరామ్ 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 నువ్వు ముందు ఫోన్ పెట్టు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను రా. ఫోన్ పెట్టు అప్పా, ఇక్కడ నాకు పిలుస్తుంది, నువ్వు ఫోన్ పెట్టు. నమస్కారం అశ్విని అశ్విని అశ్విని. అమ్మాయి ఓ చిట్టు పక్కన నిలబడమ్మా. అంటే మొగుడు పిల్లల మధ్యలో తరాయి వాళ్ళు నిలబడకూడదు అంటారు కదా. మొగుడు పిల్లలు కరెక్టే, మొగుడు పెళ్ళాలు అంటే కొంచెం వినడానికి ఆడిగానే ఉంటుంది. కొన్ని భార్యాభర్తలు అన్నావా? కాదు, భార్యాభర్తలు కాదు, ఒక భార్య ఒక భర్త లూ లేదు. అవును, ఒక మొగుడు ఒక పెళ్ళాం, ఇక్కడ కూడా లూ లేదు. వారి నాయను ఇందులో ఎంత నీ కూడా అర్థం ఉందా? సరే పంజాబ్, మీరిద్దరు దంపతులు ఓకేనా? ఓకే, ఎప్పటి నుండి? అదేం ప్రశ్న, మాకు పెళ్ళైన దగ్గర నుండి. మా ప్రభో, ఎవరైనా పెళ్ళైన దగ్గర నుండి దంపతులు అవుతారు, అదే ఎప్పటి నుండి అడుగుతున్నాను. అది 2011 డిసెంబర్ 21 రాత్రి 12 గంటల నుండి. వండర్ఫుల్. ఇంతకీ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అది అది అక్కర్లేదు, మీ సిగ్గు చూస్తేనే తెలుస్తుంది మీది లవ్ మ్యారేజ్. అయినా ఈడలా నచ్చడండి మీకు. ఏం చూసి ఇష్టపడ్డారా అని అడుగుతున్నానండి. కష్టం, వీడు ఎందుకు నచ్చాడో చెప్పాలంటే చాలా కష్టం. ఇక్కడ నువ్వు నచ్చడానికి లక్ష 90 కారణాలు ఉన్నాయి, అవన్నీ చెప్పాలంటే కష్టం కదా అన్నాను. అయితే ఓకే, ఇప్పుడు అంటే ఇలా ఉన్నాడు కానీ అప్పట్లో చాలా అందంగా ఉండేవాడు నా హీరోలాగా. జుట్టు కూడా ఎంత ఒత్తుగా ఉండేదో, ఏదో వంశపార పరంగా కాస్త బట్టతను వచ్చి కొంచెం మెట్టైంది అంతే. అప్పట్లో చింతపిక్క రంగులు కాస్త తెల్లగా ఉండేవాడు. ఏంటి చింతపిక్క కలర్లో తెల్లగా ఉండేవాడా? మరి ముందు రాత్రం థైరాయిడ్ వచ్చి భక్తులతో పడవని అప్పట్లో అంత ముద్దొస్తుంది. సరే 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 హలో, ఇప్పుడు ఇంతకీ ఎవరు ఎవరికి ఫస్ట్ ప్రపోజ్ చేశారు, ఎలా ప్రపోజ్ చేశారు ఆ విషయం చెప్పండి. అది 2009 నేను 21 ఆవిడ పుట్టినరోజు. అది బస్ స్టాండ్. సరే ఇది బస్ స్టాండ్, ఇది కాదండి అది బస్ స్టాండ్. అయ్యా ఇప్పుడు నేను ఇక బస్ స్టాండ్ సెటప్ పెట్టలేను, ప్రస్తుతానికి ఇదే బస్ స్టాండ్ అనుకుని ఆ రోజు మీరు ఎవరు ఎవరికి ఎలా ప్రపోజ్ చేశారు చెప్తే మేము చూసి తరిస్తాం. అయితే ఓకే, నేను ఆవిడనే చూస్తున్నాను. నేను వారొచ్చి కాస్త దూరంగా నిలబడ్డాను. కరెక్టే కదా? 1 2 3 4 నేను మాత్రం ఆవిడనే చూస్తున్నాను. గంట అయింది బస్సు రాలేదు, నేను మాత్రం ఆవిడనే చూస్తున్నాను. ఇంకో అరగంట అయింది బస్సు రాలేదా? వచ్చింది. ఏం కష్టపడలేదు, నేను మాత్రం ఆవిడనే చూస్తున్నాను. ఇంకో అరగంట అయింది అంటే మొత్తం 2 గంటలైంది, నేను మాత్రం ఆవిడనే చూస్తున్నాను. అలా ఎంతసేపు చూస్తున్నానండి? అప్పటికి 6 నెలల బట్టి చూస్తూనే ఉన్నాడు. ఆహా, మరి తమరు ఏం చేస్తున్నారు? ఆయన చూస్తున్నాడా లేదా అని ఓరగా అనమాట. బాగుంది, ఇంట్రెస్టింగ్, చెప్పండి చెప్పండి. ఇంకో అరగంట గడిచి కాలు నొప్పి వచ్చి విసుకొచ్చాయి. అది అది హ్యాపీ బర్త్. అది అది చెప్పలేదు కానీ మీ వాళ్ళతో మాట్లాడి మా ఇంటికి తీసుకురండి, వాళ్ళు మాట్లాడుకుంటారు. హలో మాస్టరు, ఆవిడ వెళ్ళిపోయారు, మీరు గేకలు మా నేను నేల కనబడిపోదు. హలో, ఆవిడ వెళ్ళిపోయారు మీరు బయలుదేరు. అవును, నా గురించి వివరాలన్నీ అడిగారు. మీరెవరు? నన్ను గుర్తుపట్టలేదా? నిన్ను గుర్తుపడితే నేను ఎందుకు అడుగుతాను? ఓహో సారీ సారీ సారీ, బ్లేజర్ వేస్తున్నాను కదా, ఈ బ్లేజర్ తీసేస్తే ఎవరు తెలుస్తుంది మీరు. అలా ఓకే, అదే ఇప్పుడు చెప్పరా, అలా వాళ్ళిద్దరు లవ్లో పడ్డారు కానీ వీళ్ళింట్లో కానీ వాళ్ళింట్లో కానీ వీళ్ళు పెళ్లి ఒప్పుకోలేదు, చాలా గొడవలయ్యాయి. కాకపోతే తర్వాత వీళ్ళిద్దరు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ హెల్ప్తో
వీళ్ళిద్దరు ప్రేమ కష్ట పిల్లిదాకా వెళ్ళి వీళ్ళ కథలో ఆ ఫ్రెండ్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్రెండ్ పేరు సాదక్ అలియాస్ కథక్. నేనేనండి బాబు, ఇక్కడ కథకుడిగా కథ నడిపిస్తాను, అక్కడ సాదక్గా వాళ్ళ కథ నడిపిస్తాను. కొంచెం చెప్పండి ప్లీజ్. అశ్విని, అశ్విని, అశ్విని మేడం, అశు, అశు, ఎంత కలిసిపడాలో తెలుసా? ఏమో చాలా భయం వేసింది. పిలిస్తే అచ్చు అని ప్రేమగా పిలువు, ఆనందంగా ఫీల్ అవుతాను. లేదా అశ్విని అభిరామ్ పిలువు, గౌరవంగా ఫీల్ అవుతాను. అంతేకాని అశ్విని అంటే మాత్రం పలకను. ఎందుకంటే అశ్విని అశ్వినిగా ఉన్నప్పుడు చేత అశ్విని, అశ్విని అభిరామ్గా మారాక అభిరామ్. సో నువ్వెప్పుడు అచ్చు అన్నా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నన్ను ఎవరు అశ్విని అభిరామ్ పిలిచినా గౌరవంగా గర్వంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు, నీ అంత దురదృష్టం మరి గౌరవం ఉండరేమో. చూడా, అదృష్టం దురదృష్టం రెండే రెండు, బ్రతికుండడం చచ్చిపోవడం. కొందరికి బ్రతికుండడం అదృష్టం, చచ్చిపోవడం దురదృష్టం. మరికొందరికి బ్రతికుండడం దురదృష్టం, చచ్చిపోవడం అదృష్టం. అబ్బా అసలు విషయం మర్చిపోయాను, ఇంకో మీకు ఇస్తామని పెసర పప్పు పాయసం చేశాను. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును నాకు ఇష్టమైన కసరపప్పు పాయసం చేసి మరి నీకు ఇష్టమైన లడ్డు చేసుకున్నావా? లేదే, రేపటి నుంచి మనం ఉండట్లేదు కదా, సరుకులు పాడైపోతాయని పని నుంచి ఇచ్చేసాను. సరుకులు నిండుకున్నాయి అని ఎంత నిండుగా చెప్పేవచ్చు? ఈ ప్రపంచంలో కష్టాలను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ కష్టపెట్టే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు బహుశా వాళ్ళు ఒక్కరినేమో. ఆరేళ్ల క్రితం బస్ స్టాప్ లో మనం చూసినప్పుడు మొదలు పెట్టాం పొగట, ఇంకా పొగుతూనే ఉన్నాం. ఇప్పుడు మన షేపులు మారిపోయాయి, రూపులు మారిపోయాయి, ఇక చాలు బాబు బోరు కొట్టేస్తుంది. ఇదిగో నీ పొడక సరఫాము ఆపి పాయిస్తాం, టైం అయిపోయింది. ఇదిగో వచ్చినప్పుడు వాటర్ బాటిల్ తీసుకో. అలాగే ఇప్పుడు ఎందుకు అబ్బా ఇలాగే పెడితే గ్యాస్ పాడైపోతుంది, వచ్చేస్తానా? ముహూర్తానికి ఇంకా 5 నిమిషాల టైం ఉంది. ఈలోగా తట్టడా నీకోసం, నువ్వు నాకు అన్ని ఇచ్చావు అందుకే. పిచ్చోడా, నేను నీకేమి ఇవ్వడం మొదలుపెట్టినా అది నువ్వు నాకు మనసు ఇచ్చిన తర్వాత. సో ఇవ్వడం నువ్వే మొదలుపెట్టావు, నిన్నతో ఆపేద్దాం. కానీ తినిపించు. వెల్కమ్ అంటే స్వాగతం అని అర్థం. మళ్ళీ జన్మలో కూడా నా లైఫ్ లోకి రావాలని కోరిక నీకున్నా, ఆ అర్హత నాకు లేదు. తెగించప్పుడు పిరికితనం చెప్పుడుతుంది. నిజం చెప్పాలంటే
నాకు చాలా భయంగా ఉంది, టెన్షన్గా ఉందని. ఇవన్నీ ఆలోచించకుండా హాయిగా చచ్చిపోదా. ముహూర్తం చూసుకొని టాబ్లెట్లు మింగా. ప్రాణాలు ఎప్పుడు పోతాయో కదా. శోభనానికి ముహూర్తం కట్టగలం కానీ పిల్లలు పుట్టడానికి ముహూర్తం కట్టగలవా? ఇది అంటే ఏకాదశి వచ్చాక మాటలు మింగం. ఏకాదశి ఇంకా 24 గంటలుంటుంది. కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి, నేనే ముందు పోవాలి సుమంగళిగా, నువ్వు నా తర్వాత రావాలి. నా చేతుల్లో ఉందా, ట్రై చేస్తాను. విషయం తాగాల్సిందా? ముందు నేను తాగి తర్వాత నువ్వు తాగితే టెన్షన్ ఉండేది కాదు. నీకు జీవితంలో ప్రశాంతత నిర్లక్ష్యపోయాను. కనీసం ప్రశాంతంగా చచ్చిపోదాం నేను ప్లాన్ చేశాను. కళ్ళు మూసుకో, నిద్ర వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగినా మనకు తెలియదు. కళ్ళు మూసుకో. అది 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 నోటోరి ఇంకా ఉన్నా చూసే నువ్వు కదా. అది ఏమైనా ఆత్మ కదా. మనం ఏమైనా చరిత్ర సృష్టించావా? ఈ ప్రపంచానికి గెలిచిన వాళ్ళ గురించి చెప్పుకోవడం కంటే ఓడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అంటే నేను చాలా ఇష్టం. రేపు పొద్దున్న కన్నా మనం చచ్చిపోయిన విషయం, ఎందుకు చచ్చిపోతామన్న విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది. కానీ నాకే ఎందుకు ఏడుపు వస్తుంది. ఏడుస్తూ పడుకుంటే పీల కళ్ళు వస్తాయంట, అలాగే ఏడుస్తూ చచ్చిపోతే వచ్చే జన్మ కూడా ఇలాగే ఉంటుందేమో. వచ్చే జన్మ మనం హ్యాపీగా ఉండదు. అంటే మళ్ళీ జన్మ కూడా నాతో తెచ్చేవా? కాదండి, నువ్వు మాత్రం నా తర్వాత. అబ్బే నువ్వు నా తర్వాత నన్ను. చూశారు కదా, చాలా మంది లాగే మన వాళ్ళు కూడా ఆటను మధ్యలో వదిలేశారు, అదే మిడిల్ డ్రాప్ చేస్తారు. జనరల్గా మనుషులు ఆత్మహత్య చేసుకోవడానికి 3 కారణాలు ఉంటాయండి ప్రధానంగా. 1, విపరీతమైన అనారోగ్య సమస్యలు. 2, గ్రామ వ్యవహారాలు లేదా వైవాహిక సమస్యలు. ఇంకా 3, ఆత్మహత్యల్లో అత్యధిక శాతం ఈ కేటగిరీకి చెందినవే, ఆర్థిక సమస్యలు. ఈ రోజుల్లో మనిషి పుడితే పురిటికి 1,00,000 రూపాయలు, చచ్చిపోతే కర్మకాండకి 1,00,000 రూపాయలు ఇల్లు పని జరగడం, అంతలా ఆర్థిక పనికి అవుతుంది. అందుకే ఈ సమస్యల్లో పడ్డ వాళ్ళకి బతుకు చాలా భారంగా అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. మన వాళ్ళ ప్రాబ్లం కూడా ఆర్థిక సమస్య. ప్రేమించుకున్న దగ్గర నుండి పెద్దవాళ్ళు ఎదురించడం, పెళ్లి చేసుకోవడం, ఇలా మొత్తం అంతా హ్యాపీగా సాఫీగా జరిగిపోతున్న వీళ్ళ జీవితం వ్యాపారంలో నష్టం అన్న ఒక పాయింట్ దగ్గర యూటర్న్ తిరిగిందండి. సరే, ఆ విషయం పక్కన పెడతాం. మనమేమో వీళ్ళకి చెప్పుకుందాం అనుకున్నాం, వీళ్ళేమో చచ్చిపోయారు. ఇప్పుడు ఎలా, వీళ్ళ కథలో వీళ్ళు చచ్చిపోతే వీళ్ళ కథ ఏమవ్వాలి? ఈ విషయం తెలియాలని మనం ఏం చేయాలి? తమాషాగా ఒక చిన్న పని చేద్దాం. చాలా మన భవిష్యత్తులోకి ప్రయాణం చేద్దాం. మనం ఇప్పుడు రాబడి రోజుకి వచ్చాం. రాబడి రోజు ఏం జరుగుతుందో చూడండి.